మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యంను ధ్యానం చేసుకుందామండి. లూకాసు వార్త 19:1-2 మనం చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త, లూకాసు వార్త 19:1-2. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడుండెను. యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనవినికిలో దీవించునుగాక. 2 యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడినటు వలన చూడలేకపోయాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ఎవరు? యేసు దేవుడా? యేసు దేవుని కుమారుడా అని నేటికి కూడా అనేక మందికి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే జక్కయ్య గురించి రాయబడింది. పొట్టువాడైనటువంటి జక్కయ్య, ఇతడు సుంకపు గుత్తదారుడు, అధికంగా వడ్డీలు వసూలు చేసేటువంటి మనుష్యుడు. ఇతడు వస్తూ ఉన్నప్పుడు పాపి అయిన మనుషుడు వస్తున్నాడని ప్రజలు అతని గురించి చెప్తూ ఉండేవారట. మరి ఇతను ఎరుకో పట్టణంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎరుకో పట్టణంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించక పూర్వం ఎరుకో అనగా శాపగ్రస్తమైనటువంటి పట్టణం. ఈ శాపగ్రస్తమైనటువంటి పట్టణం యేసుక్రీస్తు ప్రభువారు అడుగుపెట్టిన తర్వాత అది సువాసనకరమైన పట్టణంగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అనేక మంది జీవనం చేస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు, మరి రకరకాలైనటువంటి విద్యావంతులు, మేధావులు, అంతేకాకుండా రకరకాలైనటువంటి వ్యక్తులను మనం అక్కడ చూస్తూ ఉంటాం. రాహబు అనేటువంటి వేశ్య కూడా ఎరుకో పట్టణానికి సంబంధించినటువంటి ఆమెగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో గమనిస్తే ఒకనొక దినాన ఈ పొట్టివాడైనటువంటి జక్కయ్య కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకున్నాడు. యేసు ఎవరో అనే చూడగోరెను అని బైబిల్లో చదువుకుంటున్నాం. యేసు ఎవరో నేటికి కూడా అది ఒక ప్రశ్నగా మారిపోయింది. చాలామంది యేసు ప్రభు ఎవరో అని అంటే మరియమ్మ కుమారుడని, వడ్లవాణి కుమారుడని, మరి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కానీ దేవుడు కాదని మనుషుల యొక్క ఆలోచన. మరి యేసుక్రీస్తు ప్రభువారిని కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వెంబడిస్తూ ఉన్నారు. అనేక మంది జీవితాలలో దేవుడు అద్భుతాలు, మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో సరి అయినటువంటి సమాధానం కానీ సరి అయినటువంటి రీతిన తెలుసుకోలేకుండా అనేక రకాలైన అనుమానాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా అనేక మంది వాదోపవాదాలు వాదిస్తూ ఉన్నారు. మరి ఇదిగో అలాంటి ప్రశ్నే ఈ జక్కయ్య కూడా వచ్చింది. యేసు ఎవరు? ఆయన వెంట జనసమూహం వెళ్తూ ఉన్నారు, ప్రజలందరూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు అనేటువంటి ప్రశ్న ఈరోజు రావటమే కాదు, ఆ రోజునే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దినాల్లోనే మొదటి శతాబ్దంలోనే ఉత్పన్నమైంది. ప్రభునందు ప్రియులారా, మరి ఇదిగో యేసు ఎవరు? ఇది నాను మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో 1 తిమోతి పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే 1 తిమోతి పత్రిక 2:5-6 దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. దేవుడు ఒక్కడే అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే, ఓన్లీ వన్ గాడ్ టు ద వరల్డ్. ఒకే ఒక దేవుడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటే దైవత్వము కలిగినటువంటి వాడు, ప్రేమించేవాడు, ప్రేమ కలిగిన వాడు, మనుషులను క్షమించేవాడు, మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు, రక్తాన్ని చెందినిచ్చినటువంటి వాడు. అందుకే ఆయన దేవుడు. దేవుడయ్యుండి దేవలోకాన్ని విడిచిపెట్టి ఆకారముందు మనుషుల ఆకారములో మానవ
మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు ఆయన. అందుకే ఆయన మనిషి కుమారుడు. మానవుడు సంపూర్ణ మానవుడు కాబట్టి ఈ లోకంలో మానవునికున్నటువంటి సంపూర్ణమైన అధికారాన్ని ఆయన ఉపయోగించారు. దేవుడు కాబట్టి అనేకమైన అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు ఈ భూమండలం మీద. ఈ భూ ప్రపంచంలో ఏ మానవుడు ఏ దేవుడు చేయలేని కార్యాలు ఆయన చేశాడు కాబట్టి ఆయనే దేవుడిని చెప్పడానికి బైబిల్ సాక్ష్యాధారాలు మనం కనుగొనగలం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇదిగో భయంకరమైనటువంటి వ్యక్తి, అధిక వడ్డీకి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ జక్కయ్య. ఈయన జక్కయ్య అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పవిత్రుడు, పరిశుద్ధుడు, పేరు మంచిదే, కానీ అతని జీవితం అంతా కూడా అపవిత్రం. దేవుని బిడ్డలారా, పేరుకు మాత్రం పవిత్రుడే కానీ మనుషులను భయంకరంగా హింసిస్తూ, మనుషులను అధికమైన వడ్డీలతో మనుషుల యొక్క నడ్డని విరుస్తూ, అనేక రకాలుగా అధిక వడ్డీని వసూలు చేస్తూ కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూడాలని ఆశ ఎప్పుడైతే కలిగిందో, దేవుని పిల్లలారా, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేటువంటి దేవుడు. ఒకనొక రోజున ఇదిగో ఒక గృహానికి వెళ్ళి తన వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి వెళ్ళినాడు. అక్కడెప్పుడు కూడా ఇదిగో పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఉండేవాడు. ఇతను మంచంలో లేడు ఏమిటని అడిగారు. అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు, అందుకే అక్కడికి అతన్ని తీసుకుని వెళ్ళారు, అతన్ని ఆయన స్వస్థపరుస్తారంట అని ఎవరు చెప్పారు. మరొక ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా భయంకరమైన రకరకాలైన వ్యాధితో బాధపడుతున్న ఒక ముసలమ్మ ఉండేది. అక్కడ కూడా చూశాడు. అక్కడ చూస్తే అక్కడ ఆమె కూడా లేదు. ఈయనకి ఆలోచన కలిగింది, నేను కూడా వెళదాం, అసలు యేసు ఎవరో చూద్దాం అని చెప్పేసి వెళుతూ ఉన్నాడు. అప్పటికే యేసు ప్రభు వారు ఎదురు వస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తును చూడాలనేటువంటి ఆశతో, యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనేటువంటి హృదయంలో ఉన్నటువంటి ఉత్సాహంతో అతడు ఒక చెట్టును ఎన్నుకున్నాడు. శారీరకంగా అతను పొట్టివాడు కాబట్టి మేడి చెట్టుని ఎన్నుకొని ఆ మేడి చెట్టు మీద కూర్చొని ఆ కొమ్మలలో నుండి యేసు ప్రభును చూసి మరి వెళ్ళిపోవాలనుకున్నాడు. సర్వసాధారణంగా ఈ దినాల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా దేవాలయం కనిపిస్తే అక్కడ రాగానే మరి గుండె మీద చేసుకుని దేవుణ్ణి ఆహ్వానిస్తున్నటువంటి వ్యక్తులను మనం చూస్తాం. క్రైస్తవులోనేమి, ఇంకా నీళ్ళలోనేమి, ఇతరులనేమి, అందరూ కూడా అలాగే చేస్తూ ఉంటారు. దేవుని బిళ్ళారా, మరి రకరకాలైనటువంటి ఉద్దేశాలు, ఇతను కూడా యేసు ప్రభుని చూడటంతోనే నా పాపాలన్నీ పోతాయి అనేటువంటి ఉద్దేశంతోనే మరి అతను ఒక చెట్టుని ఎన్నుకొని ఆ చెట్టు మీద కూర్చొని యేసు ప్రభుని చూసి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అతను కూర్చున్నటువంటి చెట్టు దగ్గరికి వచ్చి కనులెత్తి చూసి, జకయ త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నదని ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఇతను మరి తొందరగా దిగాడు. యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, జకయ నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అంటే సర్వసాధారణంగా మనం మరి యేసు ప్రభుని అంగీకరించడం, లేకపోతే మారు మనసు పొందడం, లేకపోతే కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే మనకు రక్షణ వస్తుందని మనం విశ్వసించడం, ఈ విధంగా అనేకమైనటువంటి పద్ధతులు మనం అవలంబిస్తూ ఉంటాం. అసలు రక్షణ ఇచ్చేది యేసు ప్రభువే, రక్షణ అనుగ్రహించేవాడు యేసు ప్రభువే. యేసు ప్రభువే అక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ ఆయన కూర్చున్నాడా నుంచున్నాడు అనేటువంటి సమస్య అనేటువంటిది అక్కడ లేదు. ఎందుకంటే రక్షకుడైన రక్షణ అయిన దేవుడు, రక్షణ అనుగ్రహించే దేవుడు. అందుకే నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇతను కూడా మరి అబ్రహాము కుమారుడు అని చెప్పారు. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని తన హృదయంలో చేర్చుకున్నప్పుడు అతనిలో పశ్చాత్తాపం కలిగింది. అతను అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అయితే ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అధికంగా వడ్డీలు తీసుకున్నానో వాటికి నాలుగంతలు ఇచ్చేస్తాను అని ఇదిగో మొత్తం మీద అతను యేసుక్రీస్తు ప్రభు ముందు ఒప్పుకున్నారు. యేసు ప్రభు అతనికి చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే అతనిలో ఉన్నటువంటి అపవిత్రత, అతనిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటివన్నీ కూడా అతనికి గుర్తొస్తూ ఉన్నాయి. ఆ విధంగా జక్కయ్య ప్రభువుని చేర్చుకున్నారు. మరి సుంకపు గుత్తదారుడు, అతను ట్యాక్స్ కలెక్టర్, మరి గవర్నమెంట్ పక్షంగా ఆ దినాలలో ట్యాక్స్ ఆ బిల్ కలెక్టర్ లాగా ఆయన బిల్ కలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళి వారికి ఇచ్చేవాడు. మరి దాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రభుత్వానికి భయపడకుండా
బంధువులకు భయపడకుండా, స్నేహితులకు భయపడకుండా, ఎవరికి కూడా వెరవకుండా ధైర్యంగా నిలబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? యేసయ్యను చూడాలనేటువంటి ఆశ. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీ కూడా ఆశ ఉన్నట్లయితే, ప్రభు నిన్ను దర్శిస్తారు, ఆయన నీతో మాట్లాడేటువంటి దేవుడు, నిన్ను దర్శించి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచేటువంటి దేవుడయ్యున్నాడు. దైవ గ్రంథాన్ని మనం చూసినట్లయితే అసలు యేసు ఎవరు అనే విషయాన్ని కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక, మొదటిగా రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడింది, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని. దేవుని బిడ్డలారా, ఒక వార్డు మెంబర్కి వార్డు వరకు అధికారం ఉంటుంది, ఒక పంచాయతీ సర్పంచ్కి ప్రెసిడెంట్కి ఆ యొక్క మరి గ్రామ పంచాయతీ వారికి అధికారం ఉంటుంది, ఒక ఎమ్మెల్యే గారికి ఆ నియోజకవర్గం వారికి అధికారం ఉంటుంది, ఒక ఎంపీకి 7 నియోజకవర్గాల మీద అధికారం ఉంటుంది, లేకపోతే ఒక గవర్నరు లేకపోతే ఒక ముఖ్యమంత్రికి ఒక రాష్ట్రం వారికి అధికారం ఉంటుంది, దర్బిడారు ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఆదేశం వారికి అధికారం ఉంటుంది. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అని రాయబడింది. ఆయన సర్వ అధికారములు కలిగినటువంటి దేవుడు, సర్వ లోకానికి చక్రవర్తి, సర్వ ప్రపంచానికి అధికారి, ఆయన గొప్ప అధికారి, అధికారము కలిగినటువంటి దేవుడు. భూమి మీద ఆయనకు అధికారం ఉంది, పరలోకములు ఆయనకు అధికారం ఉంది, దర్మిలర్ పాతాల లోకములు ఆయనకు అధికారం ఉంది, 3 లోకాల్లో కూడా అధికారం కలిగినటువంటి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవదిగా మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడింది, బలవంతుడైన దేవుడు. మొదటిగా సర్వాధికారి అయిన దేవుడు, రెండవదిగా బలవంతుడైనటువంటి దేవుడు. ఏమండి గొప్ప దేవుడు ఆయన! ఆయన వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసేటువంటి దేవుడు కాదు. ఎంత బలమైన దేవుడు అంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో ఎంత ఘోరమైన పాపము చేసినటువంటి వారినైనా, ఎంత భయంకరమైన పాప ఊపిలో ఉన్నా, భయంకరమైన ఆ పాప ఊపిని ధర పాపమును మోయు బలవంతుడే లేడు అన్నాడు భక్తుడు. ధర పాపమును మోసే బలవంతుడు లేడు. ఈ ధర, ఈ భూమి మీద ఉన్న మనుషుల పాప భారమును మోయగలిగినటువంటి దేవుడు. అందుకే అంటాడు ఆ జాన్ బాప్టిస్ట్ అంటాడు, బాప్తిసం యోహాను ఒక చక్కని మాట చెప్తాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ ద లార్డ్, ఆయన దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు. ఎందుకంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. మూడవదిగా మనం చూస్తాం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఇలా రాయబడిందండి, అద్వితీయుడైన దేవుడు. అద్వితీయుడు అంటే ద్వితీయము కానివాడు, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఇలా చెప్పారు ఆయన, అల్పయు నేనే, ఒమేగయు నేనే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయన, అద్భుతమైనటువంటి దేవుడు. అందుకే ఆయన ఆశ్చర్య కార్యములు చేశాడు, మహత్కార్యములు చేశాడు. బైబిల్ ఎలా అంటుంది స్టేట్మెంట్, దేవుడను నేనే, మరి ఏ దేవుడు కూడా లేడు, బుధిగాంత నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందండి, దేవుడను నేనే అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఒకే ఒక దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తుంటాం. 4వ విషయాన్ని మనం చూస్తే తీతో పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 4వదిగా ఇక్కడ రాయబడింది, మహాదేవుడు. ఆయన మహాదేవుడు, మహాదేవుడు, మహాగణుడు, మహిమాన్వితమైన స్థలములలో నివసించేవాడు, పాపులైన మన యొక్క హృదయాల్లో నివసించడానికి వచ్చాడు. ఆయన గ్రంథంలో రాయబడింది, ఆయన హస్తకృతములైన ఆలయంలో నివసింపడు కానీ మన హృదయంలో ఆయన నివసించడానికి వచ్చాడు. మీ దేహములు దేవుని యొక్క ఆలయములని మీరు ఎరగరా. మహాదేవాలయాన్ని కట్టాడు సొలొమోన్ మహారాజు. ప్రభువా, ఈ దేవాలయంలో ఉండడానికి రమ్మని బలులు అర్పించాడు, ప్రార్థనలు చేశాడు. ఇంత గొప్ప ప్రార్థనలు చేసినప్పటికి కూడా దేవుడు అన్నాడు, ఇదిగో భూమి ఆకాశములు పట్టజాలని బలమైన దేవుడను నన్ను ఈ మందిరంలో ఏ విధంగా నువ్వు బంధిస్తావని చెప్పాడు. ఆయన భూమి ఆకాశములు పట్ట జాలనంత బలమైన దేవుడు, మహాదేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మహాదేవుడు, మహాగణుడు, మహిమ కార్యములు చేసేటువంటి దేవుడు. దైవ గ్రంథంలో ఎలా రాయబడింది, మార్తా నీవు నమ్మిన యెడల నా మహిమను చూస్తావని చెప్పాడు. 5వదిగా మనం చూస్తే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఎలా రాయబడింది,
ఆయన నిజమైన దేవుడు అని రాయబడింది. అబద్ధికులు చాలామంది వస్తూ ఉంటారండి, రకరకాలైన వారు అదే పేరుతో వస్తూ ఉంటారండి, కానీ ఈయన నిజమైన దేవుడు, రియల్ గాడ్, ఒరిజినల్. ఈయన దాని వెళ్ళారా, నిజమైనటువంటి దేవుడు. ఆరోదిగా మనం చూసినప్పుడు మొదటి కొరింతి పత్రిక 2:7 మహిమ స్వరూపియగు దేవుడు. ఈయన మహిమ కార్యములు చేశాడు భూలోకంలో ఉండగా, తన మహిమతో అనేకమైనటువంటి అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించిన గాక అని బైబిల్లో రాయబడింది. క్రీస్తు మహిమ ఎందుకనంటే ఆయన మహిమ కలిగిన దేవుడు, తన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో ఆయన మహిమ కార్యములు జరిగించేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భూలోక జీవిత చరిత్రను మీరు తెలుసుకున్నప్పుడు, యాయిరు కుమారి దగ్గరికి వెళ్ళాడు, ఆమె నిద్రిస్తూ ఉంది, చనిపోయిందని అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు చెప్పారు, మరి నిద్రిస్తున్నటువంటి చిన్నదానా లేమో అనగానే ఆమె లేచింది. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన కార్యం. గత 3 రోజులుగా వారు ఏడుస్తూ ఉన్నారు, 3 రోజులుగా దుఃఖంలో ఉన్నారు, కానీ యేసు అక్కడికి వెళ్ళినప్పుడు మహిమ కార్యాన్ని జరిగించినప్పుడు వారు చనిపోయినటువంటి ఆమెను తిరిగి పొందుకున్నారు. 3 దినాలు అయిపోయింది, అప్పటికే లాజరు చనిపోయాడు, అప్పటికే సమాధి చేయబడ్డాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. పునర్ధానమును నేనే, జీవమును నేనని చెప్పారు. దేవుని బిడ్డలారా, అద్భుతంగా చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడు. లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు మృతులు ఆయన స్వరము విను గడియ వచ్చుచున్నది అని వాక్యంలో రాయబడినట్లుగా ఆయన రుజువు చేశాడు. అక్కడ చనిపోయిన మృతులు కూడా ఆయన స్వరాన్ని విని లేస్తారు అని, ఆ విధంగా లాజరును బ్రతికించినటువంటి దేవుడు. ఈ విధంగా ఆయన యొక్క పరిచర్యలో అనేకమైనటువంటి మహిమ కార్యాలు చేశాడు. తన మహిమతో మహత్తుతో అద్భుత కార్యములు చేసిన దేవుడు. 7వదిగా మనం చూస్తే అపొస్తల కార్యముల గ్రంథం 20:28 మనం చూస్తాం. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటాడు. స్వరక్తమిచ్చిన దేవుడు తన స్వంత రక్తాన్ని ఆయన ప్రజల కొరకు చిందించాడు. మాటలు చెప్పటమే కాదు, కానీ ఈ దినాలలో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ 7 విషయాలు మనం చూస్తున్నాం. స్వరక్తమిచ్చిన దేవుడు, 1, సర్వాధికారి అయిన దేవుడు, 2, బలవంతుడైన దేవుడు, 3, అద్వితీయుడైన దేవుడు, 4, మహాదేవుడు, 5, నిజమైన దేవుడు, 6, మహిమ స్వరూపియగు దేవుడు, 7, స్వరక్తమిచ్చిన దేవుడు. అటువంటి గొప్ప గుణ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి. అటువంటి గొప్ప కార్యములు మరి ఆయన మానవ జీవితంలో చేశారు. ప్రపంచ చరిత్రలో మానవ జీవితాలలో ఆయన చేసినటువంటి 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త సేవ చేశారు. ఆయన జరిగించిన సేవలో 3.5 సంవత్సరాల్లో రాసినటువంటి కొన్ని మాత్రమే గ్రంథస్థం చేయబడ్డాయి. ఇంకా ఆయన చేసినవన్నీ కూడా మనం కనుక రాస్తే భూమండలం, అదేవిధంగా ఆకాశం పుస్తకమైతే దేవుని బిడ్డలారా, ఇంకా రాయడానికి సముద్రాలన్నీ కూడా ఇంకుగా మారిపోతాయి, చెట్లన్నీ కూడా పెన్నులుగా కళాలుగా మారిపోతాయి, రాయటం ప్రారంభిస్తే ఇంకా మిగిలి ఉంటాయి అని చెప్పాడు భక్తుడు. కాబట్టి ఆయన చేసిన కార్యములు అమోఘం, అద్భుతం. దేవుని బిడ్డలారా, ఇలా అనేకమైన కార్యాలు చేశాడు ఆయన. మానవ జీవితాలకు వెలుగు నింపాడు. యేసు ప్రభు మతాన్ని స్థాపించుకోవడానికి రాలా, నేను మతకర్తనని యేసు ప్రభు చెప్పలేదు. చాలామందికి అందుకే యేసు ప్రభు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చారక, ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లక్షణాలు భూప్రపంచంలో ఎవరిలో కూడా మనం చూడలేం. ఎందుకనంటే ఆయన దేవుడయ్యుండి దేవలోకాన్ని విడిచిపెట్టి మానవాళి కొరకు భూలోకానికి వచ్చాడు. మనుషులను రక్షించడానికి వచ్చాడు, మనుషులను భక్షించడానికి రాలేదు. ఈ దినాల్లో దేవుళ్ళ పేరట అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యాలు జరగటం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పేరట అనేకమైనటువంటి విధానాలు, దేవుని పేరట అనేకమైనటువంటి ఆచారాలు, రకరకాలైనటువంటి వ్యాపార సంబంధమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. ఆయన, ఇదిగో నేను సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పారు. మరణమును జయించి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. త్వరలో రానున్న రారాజైన దేవుడు, నీతిగల న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నటువంటి దేవుడు ఆయన. అల్పయు నేనే, ఒమేగయు నేనే, మొదటి వాడన నేనే, కడపటి వాడని నేనని చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇదిగో జక్కయ్య మేడి చెట్టు ఎక్కి ఆ యొక్క ఆకులలో దాక్కుందాం అనుకున్నాడు, కొమ్మలలో దాక్కుందాం అనుకున్నాడు, కానీ కుదరలా. నీవు కూడా దేవుని బిడ్డలారా, నీవు కూడా ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని దేవుని చూసి వెళ్ళిపోవాలనుకుంటే కుదిరే పరిస్థితి కాదు. ఆయనను మరి ఇదిగో చూసి వెళ్ళాలని ఆశ కలిగినటువంటి జక్కయ్య దగ్గరికి యేసుప్రభు ఎలా వచ్చారు? ఆయన నీ ఆశను తీర్చగలిగిన దేవుడు, ఆయన నీతో ఉండే దేవుడు, ఆయన నీలో ఉండే దేవుడు. నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి నీకు విడుదల ఇచ్చేటువంటి దేవుడు. ఏదో ఆయన కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు కాదు, ప్రపంచానికి ఒక్కడే దేవుడు, సర్వ మానవాళికి ఒక్కడే దేవుడు. అందుకంటున్నాడు, దేవుడు ఒక్కడే, నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పాపులను వెదక రక్షించడానికి మనుష్య కుమారుడు భూలోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడయ్యుండి దేవలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఆయన మూడు కాలాల్లో పనిచేశాడు. ఒకటి దేవుని తండ్రిగా పనిచేశాడు, దేవుడు తండ్రి కాలం. కుమారునిగా భూలోకానికి వచ్చాడు, కుమారుడు. పరిశుద్ధాత్మను భూలోకంలో ఉంచారు. ఒకే దేవుడు మూడు కాలాల్లో పనిచేశారు. దాని బట్టి అందుకే దేవుడు ఒక్కడే, మానవునికి నరులకును దేవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరి జీవితాల్లో ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చేయడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న నీవు గమనించినట్లయితే అలా కూర్చుని చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడేమో, కానీ యేసయ్య తన హృదయంలో ఉన్న ఆశను చూశాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. ఈ ప్రోగ్రాం చూస్తున్న నీ జీవితంలో నిరాశలో ఉండి, నిస్పృహలో ఉండి, ఈ నా జీవితం ఎందుకు, ఇక నా బ్రతికెందుకు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోయాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నాకు విజయం లేదు, ఎన్నో సార్లు నేను ప్రయత్నించి అలసిపోయాను అనుకుంటున్నామేమో, దేవుని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని చెప్పాడు. నీ కోరిక ఏదైతే ఉందో, నీ ఆశ ఏదైతే ఉందో, దానిని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు, ఆశలను తీర్చేటువంటి దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన యవనస్తుడా, ప్రియమైనటువంటి యవనస్తుడా, అలా ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితమును మార్చగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన సామాన్యుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అద్భుతమైన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మహామహిమ కలిగినటువంటి దేవుడు మనం విన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏడు విషయాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఆయన దేవాది దేవుడు, ఇంకా బాగా చెప్పాలంటే ఆయన మహాదేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్రయించు నరులందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు బహుగా ఆశీర్వదించి దేవుని కృప మీకు తోడయిండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన తండ్రి, దయగలిగిన యేసయ్య మహారక్షకుడా, మహాగరుడా, వందనాలు. యేసు ఎవరో అని చూడగోరినని దేవుని వాక్యం ద్వారా మేము వింటూ వచ్చాం. యేసు దేవుడా, దేవుని కుమారుడైన మనుషులు రకరకాలుగా ఆలోచన చేస్తున్న దినాల్లో యేసు ఎవరో కొద్ది నిమిషాలు ఈ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో సతమతమవుతున్నారో, ఆ పరిస్థితుల నుంచి విడుదల దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో నాయన ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు నాయన. ఇంకెంతమంది వివాహం కావాల్సిన వారు ఉన్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారుగా ఉన్నారు ప్రభు. ఎవరైతే వ్యాపారంలో ఓడిపోయిన వారు ఉన్నారు, ఎవరైతే హాస్పిటల్లో రోగులుగా ఉన్నారు, వారు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. మీరే అద్భుత కార్యములు మహత్కార్యము జరిగించి నీవు గొప్ప దేవుడు అని, మహాదేవుడు అని, తండ్రి ఇదిగో బలమైన దేవుడు అని రుజువు చేసుకోమని మా ప్రభును త్వరలో రానున్న యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మరి కల్వరి విజయం అనే
పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ వందనాలు. మరి ప్రభు మీ కుటుంబాలను బహుగా దీవించాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీ కుటుంబాలను దేవుని సన్నిధిలో మరి ప్రత్యేకంగా ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. స్క్రీన్ మీద వస్తున్నటువంటి వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, మరి ఫోన్ కాల్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు నిత్యం ప్రార్థన చేయడానికి ప్రార్థన యోధులు మరి పరిచర్యలో ఉన్నారు. అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములు, మహత్కార్యములు జరిగించారు. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యములు చేయడానికి ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అటు దేవదేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకు దేవుడు సదా సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.